హాయ్, 2012 హీరోయిన్స్ కు బాగానే కలిసి వచ్చింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చాలా మంది కొత్త మెరుపులో ఇండస్ట్రీలో తళుక్కులు మెరిశాయి. టాప్ హీరోయిన్స్ టాప్ హిట్స్ తో ఇండస్ట్రీని దున్నేశారు. కొంతమంది ముద్దుగుమ్మలకు 2012 శుభం కార్డు పలికేసింది. ఈ ఏడాది టాప్ హీరోయిన్ ఎవరు, ఫ్లాప్ హీరోయిన్ ఎవరు, ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు, ఈ లెక్కలన్నీ చూసేద్దామా? చివరికి వచ్చేసింది. ఇక ఈ ఏడాది లెక్కలు బయటపడే సమయం దగ్గర పడింది. ఈ ఏడాది తమన్నా అందరికంటే ఎక్కువగా 4 సినిమాల్లో నటిస్తే చేసిన 2 సినిమాలతో విజయాలు కొట్టింది సమంత. శృతి, ఇలియానా, కాజల్ వంటి హీరోయిన్స్ సింగిల్ హిట్స్ తో 2012 ను షేక్ చేశారు. తాప్సి, దీక్ష వంటి ముద్దుగుమ్మలు ఎప్పటిలాగే ఫ్లాప్లతో ఏడాదిని వెళ్లదీశారు. రెజీనా, ఈషా చావ్లా వంటి మెరుపు తీగలు ఈ ఏడాది టాలీవుడ్ లో మెరిశారు. ఈ ఏడాది ఎంతో మంది ముద్దుగుమ్మలు తెలుగు తెరపై సందడి చేశారు. కానీ 4 సినిమాల్లో నటించి అందరికంటే రేసులో ముందున్న భామ తమన్నా. సమ్మర్లో రిలీజ్ అయిన రామ్ చరణ్ రచ్చతో 2012 అకౌంట్ మొదలుపెట్టింది ఈ భామ. ఈ సినిమాలో తమన్నా అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోయింది. రచ్చా విజయంలో తమన్నా గ్లామర్ కూడా ప్రధాన కారణమే. రచ్చ తర్వాత తక్కువ గ్యాప్ లోనే ఎందుకంటే ప్రేమంటాతో ఆడియన్స్ ముందుకొచ్చింది తమన్నా. రామ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అందరి కళ్ళు తమన్నాపై పడ్డాయి. ఇక రామ్ తో సమానంగా ఎందుకంటే ప్రేమంటాలో డాన్సుల్లో కూడా ఎరగదీసింది తమన్నా. లో తమన్నా నటించిన మూడో సినిమా రెబల్. ప్రభాస్ హీరోగా లారెన్స్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పోల్తా కొట్టింది. అయితే రెబల్లో తమన్నా అందాల ఆరబోత మాత్రం హై రేంజ్ కు వెళ్లిపోయింది. సోలో సాంగ్ లో ఈ భూమి మీద నా అంత అందగత్తె లేదంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది మిల్కీ వైట్ బ్యూటీ. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ తో కూడా నటించింది తమన్నా. కెమెరామన్ గంగతో రాంబాబులో కెమెరామన్ గంగగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తమన్నా. రాంబాబులో తమన్నా నటనకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో తాను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలను అని నిరూపించింది ఈ భామ. తమన్నా తర్వాత ఈ ఏడాది సత్తా చూపించిన మరో హీరోయిన్ సమంత. 2012 లో ఈ భామకు అంతా మంచే జరిగింది. సమంతతో పాటు కాజల్ కెరీర్ కూడా ఈ ఏడాది విజయాలతో కళకళలాడిపోయింది. దీక్ష సేత్ కూడా 2012 లో తన పేరును నిలబెట్టుకుంది. 2012 సమంత మరోసారి మాయ చేసింది. 2 విజయాలతో సత్తా చూపించింది. రాజమౌళి ఈగతో తెలుగు తమిళ భాషల్లో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది సమంత. ఈ సినిమాతో సొంత భాషలో హిట్ కొట్టాలన్న కోరికను కూడా తీర్చేసుకుంది ఈ మాయలేడి. ఈగ హిట్ తో హీరోలందరికీ అదృష్ట దేవతగా మారిపోయింది సమంత. నీడై ఉన్న
నుంచి ఈ ఏడాది వచ్చిన రెండో సినిమా ఎటో వెళ్లిపోయింది మనసు. సమంత గాడ్ ఫాదర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం కూడా మంచి విజయాన్నే సాధించింది. రీసెంట్ గా విడుదలైన ఎటో వెళ్లిపోయింది మనసు సమంత ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. మొత్తం మీద ఈ ఏడాది రెండు విజయాలతో 100% సక్సెస్ రేట్ ను నిలబెట్టుకుంది సమంత. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతెంత చేరువై నీతో ఉన్నా హే హే ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతెంత చేరువై నీతో ఉన్నా. వరుస ఫ్లాపుల్లో ఉన్న కాజల్ కెరీర్ ను ఈ ఏడాది నిలబెట్టింది. గతేడాది వీరా దడా వంటి ఫ్లాపులతో డీలా పడ్డ కాజల్ కెరీర్ ఈ ఏడాదిలో బిజినెస్ మెన్ తో గాడిలో పడింది. సంక్రాంతికి రిలీజ్ అయిన బిజినెస్ మెన్ కమర్షియల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగులో మళ్లీ బిజీ అయింది ఈ కలువ కళ్ళ భామ. తర్వాత రెండు డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ను పలకరించింది కాజల్. సూర్య నటించిన బ్రదర్స్, విజయ్ తో జోడీ కట్టిన తుపాకీ సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలు కాజల్ కెరీర్ కు పెద్దగా హెల్ప్ కాలేదు. రెండు తెలుగులో ఫ్లాప్ లిస్ట్ లోకే చేరాయి. బిజినెస్ మెన్ లో సార్ వస్తారా వస్తారా అంటూ ఆప్యాయంగా పిలిచిన కాజల్ ను ఆ దేవుడు కరుణించాడు. అందుకే ఏడాది మొదట్లో పిలిస్తే 2012 ఎండింగ్ లో సార్ వచ్చారు ఈ ఏడాది కాజల్ నటించిన రెండో సినిమా. ఏడాది మొదట్లో రవితేజతో నిప్పు సినిమాలో నటించింది దీక్ష. ఈ సినిమాతో కెరీర్ లో మరో ఫ్లాప్ జత చేసుకుంది ఈ భామ. అందాల ఆరబోతకు తప్ప దీక్ష హీరోయిన్ గా పనికిరాదని నిప్పు తేల్చేసింది. అమ్మోరి తల్లి చెల్లిలా ఆ కోపం అంతలా బంగమతి బుజ్జి బజాయి నీ పద్ధతేమి నచ్చల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంట మాయి గోర గోర గూడం నచ్చల చిరాకు వద్ద చెంచల హే జట్టంత వాణి ఫస్ట్ టైం లవ్ లో జారి పడ్డాను దాన్ని నువ్వు తప్పు తప్పు అని తప్పుకుంటూ తల తిప్పుగా మాగే. నిప్పు తర్వాత ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో మనోజ్ తో జోడీ కట్టింది దీక్ష. కానీ అమ్మాయి గారి లెగ్గు మహత్యం మహాగట్టిది కదా, అందుకే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. బాలయ్య పర్ఫార్మెన్స్, మనోజ్ యాక్షన్ ఏవి ఊ కొడతారాను ఫ్లాప్ నుంచి కాపాడలేకపోయాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ రెబల్ లోను నటించింది దీక్ష. ఇది కూడా పరాజయం పాలవడంతో ఐరన్ లెగ్ అనే పేరును నిలబెట్టుకుంది దీక్ష సెత్. గుప్పుమంది గుండెలోనా పెదవుల్లు చిరునవ్వై మెరిసే హోలీ కలిసిందే నీలా దీపాలి దీపాలి. మరింత మంది ముద్దుగుమ్మలు చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.